హలో ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్లోని 3వ వీడియోకు స్వాగతం. ఈరోజు మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలి మరియు ఎలా విక్రయించాలి అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. అన్ని వయసుల మహిళలు, పురుషులు మరియు పిల్లలు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో చపాతి, పూరి, పరోటాతో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. గొప్ప రుచి గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి. మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వాటిని ఆకర్షించేలా చూసుకోండి. ఈ విధానం మీకు కుటుంబాలను అర్థం చేసుకోవడానికి, మహిళ వినియోగదారులు మరియు వారి కుటుంబాలు ఏమి ఇష్టపడుతున్నాయో తెలుసుకోవడానికి మరియు వారు మీ చపాతి, పూరి, పరోటాను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూడటానికి సహాయపడుతుంది. ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ చపాతి, పూరి, పరోటా మెరుగుపరచడానికి మరియు మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యం, ముఖ్యంగా మీ చపాతి, పూరి, పరోటా తాజాగా ఉంచడానికి. ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం చాలా ముఖ్యం. మీరు స్వయంగా చపాతి, పూరి, పరోటా డెలివరీ చేస్తున్నట్లయితే మీ వాహనాన్ని మీ చపాతి, పూరి, పరోటా లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. ఇది గృహాల్లోని స్త్రీలు మరియు వారి జీవిత భాగస్వాముల దృష్టిని ఆకర్షించడానికి ఒక అద్భుతమైన మార్గం. ఇంకా మీరు కేవలం వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీరు మీ చపాతి, పూరి, పరోటాను చురుకుగా ప్రచారం చేయాలి. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. మీ చపాతి, పూరి, పరోటాలను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశల వారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు మిమ్మల్ని మీరు స్థానికంగా స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ చపాతి, పూరి, పరోటా ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మంది ప్రజలను త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. ఇంట్లోని మహిళలను ఆకర్షించే రొట్టె, స్వీట్లు లేదా స్నాక్స్ వంటి ఇతర ఉత్పత్తులతో మీ చపాతి, పూరి, పరోటాను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు. చపాతి, పూరి, పరోటా, రోటీ వంటి ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.